ఫేస్బుక్ లైవ్ దానికి సంఘీభావంగా చిత్తూరు జిల్లా నుంచి జనత సంఘీభావం జరుగుతున్నాము. సో యాక్చువల్గా రాష్ట్రంలో ఉద్దానం పండుగ అన్న విషయము పవన్ కళ్యాణ్ గారు ఇండియా ద్వారా అందరికీ తెలియజేస్తే కానీ సామాన్య ప్రజానికి కానీ తెలియలేదు. అంటే ఇన్ని సంవత్సరాలుగా గత 10-15 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, అయితే టీవీ కంటే కాదు సామాన్య ప్రజలకి ఆగునీరు అందిస్తే అదే పెద్ద సహాయం ఇంత నాగరికత ఇంత డెవలప్మెంట్ అయినా కూడా అక్కడ తాగునీరు లేక వాళ్ళకి క్లోరైడ్ అన్ని కలిసి కిడ్నీలు పుట్టిన బిడ్డకి కూడా కిడ్నీ సమస్య వస్తూ ఉంది అంటే అసలు మనం ఎక్కడ ఉన్నామో, వాళ్ళు ఏమన్నా అడవుల్లో ఉన్నారా ఇంకెక్కడైనా ఉన్నారా, వాళ్ళు ఉండే శ్రీకాకుళం జిల్లాలో. సో వాళ్ళకి కనీసం మనం వాటర్ ప్లాంట్లో వాళ్ళకి వాటర్ ఇవ్వకపోతే ఏమన్నా న్యాయంగా ఉందని జనసేన పార్టీ కార్యకర్తగా మనం దాన్ని ప్రశ్నిస్తున్నాం గవర్నమెంట్ని. అసలు మన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నారు అంటే చాలా క్లియర్గా ఇది ఎటువంటి రాజకీయం కాదు, ప్రజల సమస్యని ఒక మీడియాలో కానీ అన్నింటిలో ప్రజా మీడియాలో దీని మీద డిబేట్లు పెట్టి ఈరోజు డిస్కషన్ చేయాలి. కానీ వాళ్ళు ఎక్కడ ఈ విషయాల గురించి డిస్కషన్ చేయడం లేదు. సో ముఖ్యంగా మనం ఏం చేయాలి అంటే అక్కడ ఒక మంచి నీరు మన రాష్ట్రానికి వైద్యం మంత్రి ప్రామినెంట్ శ్రీనివాస్ గారు విజయం చేసి ఆల్మోస్ట్ 3 మంత్స్ అవుతుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ మినిస్టర్ ఎవరు అంటే మనకు తెలియదు. సో అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉదాహరణ సమస్య కాకుండా ఇటు పక్క కేరళలో నిపా సమస్య వచ్చింది. అసలు గవర్నమెంటే ఫామ్ చేయండి కర్ణాటకలో, వాళ్ళు ప్రజల్ని అలర్ట్ చేస్తూ నిపా సమస్య గురించి అందరికీ ప్రజలకి అలర్ట్ చేస్తుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఒక నిపా సమస్య గురించి అంటే ఆల్రెడీ మీరు ఇలా శ్రీకాకుళం తీసుకోండి అని ప్రజల్ని చైతన్యపరుస్తున్నారా? అంటే మనకి ముఖ్యంగా కావాల్సింది వసతి, నీరు, విద్య, ప్రభుత్వం ముఖ్యంగా ఇవి ప్రొవైడ్ చేయాలి సామాన్య ప్రజలకి. సో దయచేసి 100 కోట్లు 200 కోట్లతో బిల్డింగ్లు కట్టినాం అనే కాకుండా ఫస్ట్ శ్రీకాకుళం జిల్లాలో వాటర్ ప్రొవైడ్ చేసి, డయాలసిస్ సెంటర్ ప్రొవైడ్ చేసి, అక్కడ కిడ్నీ బాధితులకు మందులు ఒక రోజు ప్రొవైడ్ చేసి మిగతా బయట తీసుకోండి అనే పరిస్థితి కాకుండా వాళ్ళకి ఇమీడియట్గా వైద్య సదుపాయాలు ప్రొవైడ్ చేయాలని చెప్పి జనసేన కార్యకర్తగా మేము పవన్ కళ్యాణ్ గారికి ఆయన మేమందరము సపోర్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.